ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూర్డ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు విరంజీ హాస్పిటల్ నుంచి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. ఈరోజు వారితో మాట్లాడి మన గుండె మీద నిద్రలేమి, అలాగే స్ట్రెస్ అన్నది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయా, వాటి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎక్కడ చూసినా ఏ ప్రాబ్లంకి కూడా మీరు బాగా ఒత్తిడికి గురవుతున్నారు, లేదు అంటే మీరు సరిగ్గా నిద్రపోవట్లేదు అనేసి అదే కంప్లైంట్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ రెండింటి వల్ల నిజంగానే హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా? మంచి క్వశ్చన్ అడిగారు. గత కాలంలో మేము చూస్తున్నాం ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్స్ ఏదో యంగ్ పేషెంట్స్కి వస్తున్నారు. మేము ఇప్పుడు లాస్ట్ స్టడీస్ ప్రకారం లెస్ దెన్ 35 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ మోర్ దెన్ 30% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ వస్తున్నది. ఇఫ్ యు కంపేర్ ది యూరోపియన్ వెస్టర్న్ కంట్రీస్ యుఎస్ఏలో యావరేజ్ ఏజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈస్ 45 ఇయర్స్ టు 55. మాది ఇక్కడ ఇండియాలో 35 టు 45, అంటే 10 ఇయర్స్ ముందు వస్తున్నది. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మీరు స్మోకింగ్ చేస్తున్నారా, బీపీ ఉన్నదా, కొలెస్ట్రాల్ ఉన్నదా, షుగర్ ఉన్నదా, డయాబెటీస్ ఉన్నదా, ఇవన్నీ కొన్ని ఉంటాయి. కానీ యంగ్ హార్ట్ అటాక్స్ వచ్చేసరికి దాని రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. యంగ్ హార్ట్ అటాక్ అంటే యంగ్ ఏజ్లో 35 ఇయర్స్, అరౌండ్ 35 ఇయర్స్లో హార్ట్ అటాక్ ఏది వస్తున్నదో వాళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది ఉంటుందో, ఫస్ట్ ఈజ్ మానసిక ఒత్తిడి. సో మెంటల్ స్ట్రెస్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో మెంటల్ స్ట్రెస్ ఎవరికి, మానసిక ఒత్తిడి ఎవరికి ఉన్నదో, యంగ్ పేషెంట్స్ వాళ్ళు ఈవెన్ నాన్ స్మోకర్, నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, ఈవెన్ కొంతమంది వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా మా దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళకి మెయిన్లీ వాళ్ళకి బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏంటి లేదు, ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అని ఫ్యామిలీ వాళ్ళు కూడా అడిగినా మెయిన్లీ మేము డీటెయిల్ అసెస్మెంట్, వాళ్ళ పేషెంట్ అసెస్మెంట్ చేస్తే మానసిక ఒత్తిడి ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్. సో మానసిక ఒత్తిడి వల్ల ఏంటవుతుంది? సో ఒక పెర్సన్ ఎక్యూట్ స్ట్రెస్ ఉన్నది, స్ట్రెస్ ఏదో మెంటల్ స్ట్రెస్ ఏది అంటారో, ఎక్యూట్ ఉండొచ్చు, క్రోనిక్ ఉండొచ్చు. ఎక్యూట్ అంటే సడన్గా మీ చిన్న ఎవరైనా ఫాదర్, మదర్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, ఓన్ చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్డ్ అయిపోతారు, ఆర్ యాక్సిడెంట్ అవుతే అట్లాంటి సడన్గా వస్తుంది. దీనికి కోపప్ చేయడానికి కొన్ని రోజులే దాంట్లోనే వస్తుంది, పడిపోతుంది. క్రోనిక్ స్ట్రెస్, క్రోనిక్ అంటే ఒక పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇది క్రోనిక్ స్ట్రెస్ అంటారు. దీనివల్ల ఏంటవుతుందంటే బాడీలో కొన్ని హార్మోన్స్ ఏది ఉంటుందో అది రిలీజ్ అయిపోతుంది. లైక్ అడ్రినాలిన్, కార్టిసాల్స్ లెవెల్, నార్ఎపినెఫ్రిన్ లెవెల్, ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అయ్యి బాడీలో బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ లెవెల్ పెరుగుతుంది, అండ్ హార్ట్లో బ్లడ్ సప్లై ఏది ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది, ఇండోథెలియల్ డిస్ఫంక్షన్ అవుతుంది. దానివల్ల పేషెంట్కి హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మానసిక ఒత్తిడి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు హార్ట్ అటాక్, అంటే ఎవరికి ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మానసిక ఒత్తిడి ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యంగ్, అంటే చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వేస్తుందో సుమారుగా మేము చూసాం మోర్ దెన్ 90% వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉన్నారు. వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్, చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఇది మెయిన్ కూడా. సెకండ్ మీరు అడిగారు నిద్ర. సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ యంగ్ హార్ట్ అటాక్స్లో ఏది ఉన్నదో నిద్ర కూడా ఉంటుంది. ఇప్పుడు యంగ్ హార్ట్ అటాక్స్లో మానసిక ఒత్తిడి, నిద్ర, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ కంట్రోల్, ఏ విధంగా స్మోకింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. దాంట్లో నిద్ర ఏదో, ఒక మనిషికి 7 to 8 hours మినిమం నిద్ర కావాలి. ఎందుకంటే 7 to 8 hours లేకపోతే ఆర్ఈఎం స్లిప్, ఎన్ఆర్ఈఎం స్లిప్ అని ఉంటుంది, అది మీరు మినిమం 3 hours అవుతే ఆర్ఈఎం స్లిప్ తగ్గిపోతుంది.
సో అది ఇంపార్టెంట్, బాడీకి రిలాక్సేషన్ కావాలి. అది లేదు అనుకోండి, స్లిప్ లేదు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ సర్జ్ బీపీ సడన్గా పెరుగుతుంది, షుగర్ లెవెల్ పెరుగుతుంది, అండ్ బాడీ ఆల్సో కోప్ అప్ అవ్వడానికి 7 hours to 8 hours నిద్ర లేదు అనుకోండి, అగైన్ ది హార్మోనల్ లెవెల్స్ డిరేంజ్ అయిపోతుంది. నార్మల్ ఎంత ఉండాలో దానికంటే వేరేగా ఎక్కువగా వస్తుంది. దానివల్ల కార్డియక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక మనిషికి ప్రాపర్గా 7 to 8 hours అంటే మానసిక ఒత్తిడి వల్ల నిద్ర కూడా రాపోవచ్చు, కానీ నిద్ర రావట్లేదని మానసిక ఒత్తిడి లేదు. ఇవాళ రేపు మేము చూసాం ఏంటంటే నిద్ర ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మానసిక ఒత్తిడి కాదు, స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అంటే ఇవాళ రేపు యంగ్స్టర్స్ 16 hours స్క్రీన్ టైం, 10 to 16 hours ఆన్ అన్ యావరేజ్ 10 hours స్క్రీన్ టైం ఉంటున్నారు. దానివల్ల ఎక్కువ స్క్రీన్ టైం వల్ల వాళ్ళకి నిద్ర రాదు. సో నిద్ర రాకపోతే బాడీ రిలాక్సేషన్ ఏది ఉంటుందో అది అవకుండా హార్మోనల్ లెవెల్స్ లైక్ ఇవన్నీ కార్టిసాల్స్, అడ్రినలిన్, దానివల్ల కూడా హార్ట్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సార్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ పెళ్లి భరత్ వీటిలో ఆ సౌండ్స్ అప్పుడు కూడా ఇలాంటి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోవడం, వెంటనే చనిపోవడము, అండ్ జిమ్లో ఎక్సర్సైజెస్ చేస్తూ సడన్గా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో దీనికి కూడా ఏదైనా కారణాలు ఉంటాయా? జిమ్ ఎక్సర్సైజ్ ఏదంటారో, జిమ్ ఎక్సర్సైజ్లో ఒక 10,000 మంది జిమ్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 మంది అంటే నాట్ ఈవెన్ 0.01% అవుతుంది. అది రిలేటెడ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ బాడీ, ఒక లిమిట్ ఉంటుంది. మీరు జిమ్ చేయాలి అంటే మీ బాడీకి ఎంత తగ్గుతుందో అందరికీ వేరే వేరే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నా బాడీ ఇంతే జిమ్ చేయాలి, ఇంకొక పక్కన ఉన్న బాడీ ఇంత చెయ్యొచ్చు. సో అది ఏది ఉన్నదో సడన్గా నేను మా కెపాసిటీ కంట ఇంకా ఎక్కువగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తున్నది. సో నా బాడీకి ఎంత ఎక్సర్సైజ్ చేయాలో ఒక లిమిట్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ క్రాసింగ్ ది లిమిట్ దట్ ఈస్ నా బాడీకే హార్మ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు జిమ్ ఎంతమంది చేస్తున్నారో ఓవర్ ఎంథూస్టిక్గా అంటే 1 month నేను 10 kilos తగ్గిపోవాలి అని చేసుకొని పొద్దున్న సాయంత్రం జిమ్ 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 వెళ్ళి అది జిమ్ ఒక్కటే కాకుండా చాలామంది స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటారు, చాలామంది ప్రోటీనే తీసుకుంటారు, కార్బోహైడ్రేట్ ఫ్యాట్ తీసుకోరు. దీనివల్ల హోల్ బాడీకి కంపోజిషన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఒక కెపాసిటీ ఏది ఉన్నదో ఆ కెపాసిటీ కంటే మీరు ఏదైనా జిమ్ వెళ్ళారంటే ఫస్ట్ ఒక లక్షణం అవుతున్నది స్లోగా పోవాలి, అంటే అండ్ స్టెప్ వైజ్ పోవాలి. ఫస్ట్ బాడీ, అప్పర్ బాడీ అని, లోయర్ బాడీ అని, దట్ ఓన్లీ జిమ్ ట్రైనరే, ప్రొఫెషనల్ జిమ్ ట్రైనరే మీకు చెప్పాలి. కానీ చాలామంది మేము తొందరగా చేసుకుని అది 1 important. సెకండ్ ఇంపార్టెంట్ అవుతున్నది, ఎవరైనా జిమ్ వెళ్ళారనుకోండి మినిమం కార్డియక్ చెకప్ చేయించుకొనే జిమ్ జాయిన్ అవ్వాలి. ఇవాళ చాలా కంపల్సరీ చేశారు అంటే ముందు నుంచి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్నదా లేదా, ఈవెన్ దో వాళ్ళు 20 years అవుని, 25 years అవుని, 30 years అవుని, చాలా మట్టుకు మేము చూసాం ఏంటంటే హార్ట్ అటాకే కాదు, హార్ట్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, లైక్ HOCM అనే ఉంటుంది, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎవరికి వాళ్ళు చెకప్ చేయించుకపోతే వాళ్ళకి ఏం తెలియదు, చెకప్ చేయించుతోనే ఈ 2D ఎకోకార్డియోగ్రఫీలో హైపర్ట్రోఫీ, అది మోస్ట్ ఇంపార్టెంట్. జిమ్ చేస్తే సడన్ కార్డియక్ డెత్ అవుతున్నది, సివియర్ ఏయోటిక్ స్టెనోసిస్ ఉంటుంది. సో కొన్ని ఇంకా లాంగ్ క్యూటీ సిండ్రోమ్ ఉంటుంది. ఈసీ, సో బేసిక్ టెస్ట్ నాది ఒకటే రిక్వెస్ట్ టు ఆల్ ది యంగ్స్టర్, ఎవరైనా జిమ్ జాయిన్ అవండి, ఏ బేసిక్ కార్డియక్ టెస్ట్ కొన్ని చేయించుకోండి, ECG, ఎకోకార్డియోగ్రఫీ, TMT ఒకటి చేయించుకోండి. మీకు బేస్ లైన్లో హార్ట్ ప్రాబ్లం ఉన్నదా లేదా మీరు తెలుసుకోండి. బేస్ లైన్లో హార్ట్ ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేయించుకోండి. కానీ మీరు జిమ్లో 1 month నేను 10 kilos తగ్గిపోతాను, నాకు 6 packs రావాలి, ఆ డ్రీమ్ వద్దు. ఏదైనా ఎనీథింగ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, స్లో అండ్ స్టడీగా వెళ్ళండి, కన్సిస్టెన్సీ ఉండండి, ఖచ్చితంగా మీరు అవుతారు. సో సడన్గా చేస్తున్నారు, ముందు నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్ సలహా లేకుండా జిమ్,
అట్లాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ సార్ ఎక్కువ సౌండ్స్ కూడా, విపరీతమైన సౌండ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక 80 డెసిబెల్ ఏది ఉంటుందో అది ఒకటి ఫిక్స్ చేశారు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది. ఏదైనా మాకి సడన్గా ఒకటి ఏదైనా వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ డిరేంజ్ ది ఈవెన్ టింపనిక్ మెంబ్రెయిన్ చెవుడికి వెళ్ళి బ్రెయిన్లో యాక్టివేట్. సడన్గా బ్రెయిన్కి ఒక్కొక్కసారి యాక్టివేట్, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది బ్రెయిన్. బ్రెయిన్ నుంచి హార్ట్కి, హార్ట్ నుంచి కిడ్నీ, ఇవన్నీ. సో ఎనీ హార్మోనల్ లెవెల్ ఎక్కువ అవుతే పేషెంట్ సడన్గా విల్ కొలాప్స్ ఆర్ అన్కాన్షియస్ అవుతారు. సడన్గా ఏదైనా జర్క్ ఉంది, సడన్ సౌండ్ వస్తే డెఫినెట్లీ బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. సో సడన్గా అంటే నార్మల్ క్వైట్గా ఉంటారు, సడన్ సౌండ్, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్, థ్యాంక్ యూ.